ఒడిడు హాయ్రా. రా అంటావు ఏంటి తెలియకుండా? నేను రాని చిన్నప్పుడు ఫ్రెండ్ రాజేష్ని. చిన్నప్పుడు ఫ్రెండు గుర్తురాట్లా? అదేరా, మనం రెడ్డిపాలెం గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేవాళ్ళం. అందరు నన్ను క్రిస్ గేల్ అని పిలుస్తారు. నేను రా రాజేష్ని. గే కాదురా గేల్, ఇంకా నత్తిపోలేదా? అమ్మాయి లేదా? మార్కెట్కి వెళ్ళిందిరా కూరగాయలకి. అవును, కలిసి చాలా కాలం అవుతుంది, ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్ మామా. ఇంతకు నువ్వు ఎలా ఉన్నావు? అడ్రస్ లేవు, ఏమైపోయావురా? పెళ్ళైన తర్వాత యుగాండా వెళ్ళాల్సి వచ్చిందిరా. అర్థమవుతుంది. సర్లే, ఏంటి సడన్గా మా ఇంటి వైపు వచ్చా? కాటిద్దామని. కాటు చాలా బాగుందిరా. నీకప్పుడే పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడా? కొడుకేంట్రా? ఏంటి, పెళ్ళి మీ కొడుకు కదా? రాజీ, మనకి కొత్తగా పెళ్ళైంది కదా, ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ మనల్నే చూస్తుంటారు. అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అందరూ చూడు ఎలా చూస్తున్నారు. మైసి గేతనబ్బా. హే రాజీ, గుర్తుపట్టావా? హే స్వప్న, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది. కాలేజ్ డేస్ లో బొద్దుగా ముద్దుగా ఉండేదానివి, ఇప్పుడు ఎందుకే ఇలా సన్నబడిపోయావు? నేను అదేదో కీటో డైటింగ్ చేస్తున్నాలే, అందుకే ఇలా అయిపోయా. నువ్వేంటి ఇలా అయిపోయావు? నేను బానే ఉన్నాలేవే, ఇంకేంటి సంగతులు? ఫ్రెండా? నా కాలేజ్ మేట్. ఓ, డాడీయా? నమస్తే అంకుల్. నేను రాజీ సేమ్ కాలేజ్ అని చదువుకునే వాళ్ళం అంకుల్. ఆంటీ బాక్సులు పంపించేవాళ్ళగా, ఇద్దరం కలిసే తినేవాళ్ళం అంకుల్. ఆ డేస్ చాలా బాగుండేవి అంకుల్. ఇంకేంటి విశేషాలు? ఇంకే ఉంటాయే, నువ్వే చెప్పాలి. నాకు పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. బాయ్ అంకుల్. బాయ్. ఏమనుకోకండి, అదేదో కంగారులో అనేసింది. అది కంగారు పడింది, అది విని నువ్వు ఆనందపడ్డావు, ఇప్పుడు నేను బాధపడాలి? అంతేగా, పెళ్ళైతే బొమ్మేగా? పద నడు, సిగ్గుపడినా చేయట్లేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చాం కదండి, ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. స్పైసీగా బిర్యానీ తిందామా? స్పైసీగా తినకూడదు, నాకు బీపీ ఉంది. పోనీ స్వీట్ తిందామా? అమ్మో, షుగర్ షుగర్ ఉంది. పోనీ కూల్ డ్రింక్. గ్యాస్. మరి రెస్టారెంట్కి ఎందుకు వచ్చాం? రెస్ట్ తీసుకోవడానిక. ఈరోజు నా లైఫ్లో అస్సలు మర్చిపోలేదు. ఏంటి అదన్నా? ఏం లేదు. ఏం మర్చిపోలేదు, అన్నీ ఉన్నాయిగా. అబ్బా టైం అయిపోతుందండి, ఇప్పుడు లేటే. నెలకి 8 ఎపిసోడ్లు ఎడిట్ చేయాలంట. ఒరే, ఈరోజు దేని మీద బెట్టింగ్ చేశారా? పాకిస్తాన్ గెలిసిద్దా లేకపోతే ఇండియా గెలిసిద్దా? పాకిస్తాన్ అనుకోద్దన్నీ. అక్క అలా నిల్చొని ఉండకపోతే అంకుల్ కష్టపడుతున్నాడు, హెల్ప్ చేయొచ్చు కదా. అంకుల్ హస్బెండ్ అనరా? ఇందులో కళ్ళు తిరిగి పడిపోవాల్సిన అంత అద్భుతం ఏముందిరా, ఎంగగానే ఉన్నాగా. అంతే అంతే, అందరూ అలా చెప్పుకునే బతికేస్తారు. టైమింగ్లో వస్తున్నాడు. నిన్నందుకే ఇట్లా జీన్స్ ప్యాంట్ గట్ర వేసుకున్నా రావద్దంట. సినిమా లేదు పద.
నమస్తే సార్. మాకే సబ్బులొద్దు అంటగట్టేదా గెలదట్లేడు. ఎన్నిసార్లు చెప్పాలి మా కుత్తని కాదు సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఒక పది నిమిషాలు మీతో మాట్లాడాలి. పద. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఎందుకు, చూద్దాం. కూర్చో. సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి, నాతో నీకు పని ఏంటి సార్? మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పాలి సార్. పర్లేదు, చెప్పేంటో. మీ అమ్మాయిని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను సార్. ఈ విషయం మీ అమ్మాయి కంటే ముందు పేరెంట్స్కి వచ్చి చెప్తే గౌరవంగా ఉంటుందని మీకు వచ్చి చెప్తున్నాను సార్. చూడు తమ్ముడు, నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. అవును. లేదు సార్, నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చాను. ఇది కూడా మీ అమ్మాయి. చూశారు కదండి నా బాధలు. నా బాధ కనుక మీకు నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మనం జరిగిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా రాగాలు పదండి వెళ్దాం. ఏమండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మనం జనం ఛానల్. ఇట్స్ ఆల్రెడీ అండి, పదండి అమ్మ.